అయితే మాకేం ఛానల్ లేదా? నాకులేదు నాకేం ఛానల్ లేదు. చూస్తాను అందరు ఏమైంది ఏమైంది. సి ఇన్సిడెంట్లో నేను కూడా విన్నాను, చూసింది లేదు కానీ విన్నాను నేను మీరు చెప్పింది. ఒక సెన్సిటివ్ ఇష్యూ, ఒక గిరిజన మహిళకి సంబంధించి, గిరిజన అధికారికి సంబంధించి వారి భర్త ఒక లేఖ రాశాడు. అంటే అందులోనే ఎవరో ప్రాముఖ్యంగా ఒక పేరు ఉంది కదా అని చెప్పి ఎవరు బడితాలకు అండగట్టేస్తే ఎవరికైనా కోపం రాదు చెప్పు. అందులోని ఆ అధికారిని వచ్చి క్లియర్గా ఆ ముందు రోజో ఎప్పుడో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ బిడ్డకు పలానా వాడు తండ్రి అని చెప్పి చెప్పిన తర్వాత కూడా ఆ వ్యక్తి వచ్చి మీరు ఆయన తీసుకుని ఆడికి ఢిల్లీ వెళ్ళారట కదా అని చెప్పిన కరెక్టేనా? సరే ఆ పరిస్థితుల్లో ఏదో మాట్లాడి ఉంటారేమో అన్నటువంటిది నా అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ మా ఉదయడి మా ఉదయ అన్నాను కదా నేను, మహా ఉదయ తర్వాత మా శ్రీనివాస్, మహాశ్రీనివాస్. సరే ఆ ఇన్సిడెంట్ ఏది పడితే అది ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉంటాయి, కుటుంబాలు ఇంట్లో భార్య ఉంటుంది, కూతుర్లు ఉంటారు. ఏది పడితే అది మనం మాట్లాడితే ఎలాగా మనం దాన్ని రెస్పాండ్. ఇప్పుడు నువ్వు నన్ను ఏమంటారు అవినీతి ఆరోపణల మీద క్వశ్చన్ చేసావు, లేదా డిపార్ట్మెంట్లుగా నన్ను క్వశ్చన్ చేయి, సపరేట్ ఇష్యూ. నువ్వు పర్సనల్గా వచ్చేసి ఏది పడితే అది మాట్లాడితే నేనేమో రియాక్ట్ అయిపోతానేమో. నాకు ఫ్యామిలీ ఉండదా, పిల్లలు ఉండరా, లేకపోతే ఇంకొకరు ఉండరా? కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి, కొన్నింటిని మనం టచ్ చేసేటప్పుడు ఏ రకంగా ఎలా మాట్లాడాలనేటువంటిది కూడా ఉదయం అడిగినటువంటి క్వశ్చన్ అయితే ఇబ్బందికరమైనటువంటి క్వశ్చన్ అది. సరే ఏదన్నా నువ్వు అడిగినటువంటి ప్రశ్నలో కూడా ఉంటుంది కదా, నువ్వు ఎంత గౌరవంగా అడుగుతున్నావు, నేను ఎంత గౌరవం చెప్తున్నాను. అందులోని ఇంట్లోని ఎవరన్నా వ్యక్తిగతంగా వెళ్ళాం మేము, అంటే లేనివేం చెప్పలేదే మేమని, లేనివేం ఊహించి మేము చెప్పలేదే. వ్యక్తిగత లేనివేం మాట్లాడలేదు కదా, అది వారి అంగీకారం ఉన్నటువంటి విషయాలే కదా. అంగీకారం ఉన్నటువంటి విషయాలకి ఏమీ లేని దాన్ని క్రియేట్ చేసాం. రామకృష్ణ పలానా వాళ్ళతో ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంటే రేపు పొద్దున్న నీ భార్య ఏమనుకుంటే చెప్పు. లేదు లేదు తప్పు తప్పు తప్పు, మదనే ఉండండి. అప్పటికి మదన బయటికి రాని రాలేదు, అప్పటికి మదన బయటికి రాలేదు. ఓన్లీ పేపర్ మీద లెటర్ మీద పెన్ పెట్టాడు అంతే తప్ప ఏం బయటికి రాలేదు కదా. తర్వాత మదన్ అనేటువంటి వ్యక్తి ఏదైతే మాట్లాడాడో, మాట్లాడిన తర్వాత దానికి వారి భార్య లేకపోతే సోకాల్డ్ అధికారిని ఎవరైతే ఉన్నారో వారు సమాధానం చెప్పారు, క్లారిటీ వచ్చింది. వచ్చిన తర్వాత కూడా నీకు నచ్చిన స్టోరీ నువ్వు వేసేసుకుంటానంటే చెప్పు. ఇది ఇంకా ఈ రాష్ట్రంలో ఏమి జరగనట్టు ఆ బిడ్డకు తండ్రి ఎవరు అనేటువంటి సబ్జెక్ట్ నాకు తెలియగడుతున్నా. ఆవిడ క్లారిటీ ఇచ్చిన తర్వాత చెప్పాం కదా, మేము విఆర్ విత్ ద పార్టీ క్యాడర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్త అభిమాని దగ్గర నుంచి. ఎందుకంటే మాకు 40% ఓట్ షేర్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో వచ్చింది, దాదాపు 130 లక్షల మంది ఓటేశారు మాకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వారికి అండగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకత్వం ఉంటుంది అనేటువంటి మెసేజ్ని గడిచినటువంటి అనేక సందర్భాల్లో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ టైంలో కూడా చెప్పాం. నిన్న జరిగినటువంటి అత్యంత కిరాతకమైనటువంటి ఇన్సిడెంటు, దానికి ఈ రాష్ట్రం ఏ రకంగా ఒక్కసారి ఉలికబడిందో చూసాం. వారి కుటుంబానికి ధైర్యాన్ని నింపడానికి రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారిని కలవబోతున్నారు.